విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. కేంద్రం స్పందన చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామంటున్న మోపిదేవితో మా ప్రతినిధి రహానా ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అటువైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు ఈ అంశాన్ని మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ ఉన్నారు మోపిదేవి గారు. సార్, ఏంటి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెళ్తా ఉంది, మీరు 28 మంది ఎంపీలు కూడా ఏం చేయలేకపోతున్నారు విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు ప్రస్తావన అనుకోకుండా కొద్ది రోజుల నుంచి తెర మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని సాధించుకునే విషయంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఒక ప్రజా పోరాటంతో దాన్ని సాధించుకుని వేలాది మంది ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి భారతదేశంలోనే అతి పేరెన్నికన్నటువంటి నవరత్నాలుగా గుర్తింపు పొందినటువంటి ప్రధాన ప్రాజెక్ట్స్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి. నష్టాలలో బారిన పడిందని దాని వల్ల ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయటం అనేటువంటి సరైనది కాదు. కారణం, అది చాలా ప్రధానమైన ప్రాజెక్ట్. దానికి మొదటి నుంచి కూడాను నిర్వహణలో కొన్ని తలెత్తిన లోపాలు కానివ్వండి, క్యాప్టివ్ మైన్ అనేటువంటిది లేకపోవటం వల్ల కానివ్వండి, కొంత నష్టాలు బారిన పడినటువంటి వాస్తవం. ఆ నష్ట నివారణ చేసి దాన్ని కాపాడుకోవటానికి గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంత సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరి నష్టాలు బారిన పడింది కాబట్టి దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఆలోచన చేయటం సరైనది కాదు. ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఏమిటి? మీరు సరైనది కాదంటున్నారు, ఈ మేరకు పార్లమెంట్ లో గానీ బయట గానీ పోరాటం చేస్తుందా? పోరాటం చేస్తానే ఉన్నారు కదా ఇప్పటికే, చేయట్లేదని ఎవరన్నారు? వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు, దీన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా మేము ప్రయాణం చేస్తామని. అలాగే మా ఎంపీలు ఇవాళ మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి గారి యొక్క సారథ్యంలో ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజా ఉద్యమాన్ని దాన్ని ప్రేరణ ప్రజా ఉద్యమం చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ అంతా కూడా రూపకల్పన చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా అంటే ఈ రాజీనామాలు డ్రామాలు అనేటువంటి వాళ్ళు మనకు కొత్త ఏం కాదు. అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ఈ డ్రామాలు చూసాం. రాజీనామా ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే రాజీనామాలు చేసి పక్కన పెట్టి విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని అధికారంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఆస్తి హక్కుగా ఉన్నటువంటి అంత ప్రాజెక్టును కాపాడుకోవటానికి ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుగా లక్షల కోట్ల రూపాయలు వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా ఒత్తిడి ఏమైనా తీసుకొస్తారా, రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందా? ఈ యొక్క తీవ్రతను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తారనుకోవచ్చా? అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పేది అదే, ఇష్యూ యొక్క తీవ్రతను బట్టి దాన్ని కాపాడుకోవటానికి ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం మీద మొట్టమొదటిగా ఒత్తిడి తీసుకురావటం, ఆ ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం లొంగనప్పుడు మరి మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు నిర్ణయాలు ఉంటాయి. పోస్కో కంపెనీకి సంబంధించి గత 2.5 సంవత్సరాల నుంచే 2018 నుంచే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, మరి ఈ విషయం మీ దృష్టికి ఎప్పుడు రాలేదా ఎంపీలుగా మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు? అంటే ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంది, దీన్ని నష్ట నివారణ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి సందర్భాలు చర్చలు గతంలో జరిగినప్పటికీ కూడాను ఇంత సడన్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెర మీదకి రావటం, ప్రజాప్రతినిధులు కానివ్వండి రాష్ట్ర ప్రజలు కానివ్వండి స్పందించడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి ఇష్యూ యొక్క తీవ్రతను బట్టి దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని రకాలైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ప్రధానమైన పాత్ర ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడాను ఆ రోల్ ప్లే తీసుకుంటాం అనేది అలాంటి సందేహం లేదు. మీ కార్యాచరణ ఏముండబోతోంది స్టీల్ ప్లాంట్ రక్షించుకునే క్రమంలో? మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి మెసేజ్ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి,
పార్లమెంట్ సభ్యులు మీ అందరూ కూడా పార్లమెంట్ లో చర్చించడం జరిగింది. ఓ ప్రజా ఉద్యమం తోటి ఆల్రెడీ వైజాగ్ లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏది జరుగుతున్నాయి కాబట్టి దీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటనేది చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచన చేస్తాం. ఇది ఎంపీ మోపిదేవి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం తమ ఒత్తిడి చేస్తాం కేంద్రం మీద, తర్వాత కేంద్రం స్పందించే దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో, రెహానా ఎన్టీవీ, తాడేపల్లి.